తండ్రి కళ్ళు తుడుచుకొని రొమ్ము విరుచుకొని సగౌరవంగా చూడండి మీ ముందున్నది స్వేచ్ఛ ఈ గడ్డ మీద తలలో చోపాటులోని విరగాదులు ఉన్నాయి ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం ఇక విముక్తి నేర్పుదాం బతుకు నేర్పింది మనం ఇక స్వేచ్ఛను నేర్పుదాం భారత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న తెల్లదొర తలొత్తించుతూ తరిమి కొడదాం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే స్వాతంత్రం 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 సో విధంగా మెగాస్టార్ డైలాగ్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం నేను నిజంగా చాలా ఆనందదాయకం యాక్చువల్గా నిజం చెప్పాలంటే వకీల్ సాబ్ సినిమా తర్వాత మళ్ళీ సినిమా థియేటర్ రిలీజ్ వస్తుంది మన నరసింహపురం దానికి చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఇలా పాల్పంచుకుని నిజంగా ఐ వెరీ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నరసింహపురం టీమ్ మరి మీ అందరి కోసం అని వకీల్ సాబ్ నుంచి ఆరు దాటి బయటికి వెళ్తే హక్కు లేదు గుండె గాలి పెంచుకునే హక్కు లేదు నలుగురితో నవ్వే హక్కు లేదు ఆడదంటే బాత్రూమ్ వాడికి బొమ్మ కాదు వాడి కని పెంచిన అమ్మ కూడా ఒక ఆడదానికి ఇష్టం లేకుండా ఎవరో చెయ్యేసి మాట్లాడితే ఎలా ఉంటుంది తట్టుకోని పరిస్థితి అమ్మ ఆ రోజు అలా చేయటం కరెక్ట్ ఎవరాను ఎవరన్నారు ఆ రోజు అలా స్పందించకపోతే ఎదురు తిరగకపోతే మరొక నిర్భయగాను ఇంకొక దిశగాను మిగిలిపోయే ఆడవాళ్ళు ఎదురు తిరగాలి ఎందుకంటే వాళ్ళకి ఎదిరించే ధైర్యం ఉంది శక్తి ఉంది తెగించే తెగింపు ఉంది లా ఇస్ కోడ్ ఆఫ్ ధర్మ ధర్మాన్ని నిలబడాలి సత్యం గెలవాలి సత్యం మాత్రమే గెలవాలి ఎవరైనా సత్యం మాత్రమే గెలవాలి ఓకే దట్స్ పవర్ స్టార్ మరి ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్దాం నేను మొన్న మా అబ్బాయి చూపించాను వారు 10th క్లాసు ఒక టెక్స్ట్ బుక్ కూడా మాయాబజార్ గురించి మొత్తం ఒక లెసన్గానే ఉంది సో ఆ చిత్రం గురించి ఒక డైలాగ్ మాయాబజార్ ఏ బాలక మెచ్చినానురా నన్ను కదిలించినా నీవు నీ వీరము నేత్రోత్సముగా ఉన్నావు ఓ మొత్తానికి ఎదురుపడి ధైర్యపడి నిలబడ్డా నాకు పరమోత్సాహం రా ఏ బాలక ఈ కోపం రూపం ముద్దు వెలుగుతున్నాయి నాతో యుద్ధానికి నీవు చాలవరా పేరు చెప్పి శరణ కోరరా నా వాడబోతావు శరణ కోరని ప్రతిమాని నీవు ఒక వీరుడివేరా నీ చేతనే శరణిపిస్తుడు ఎంత దెబ్బ కొట్టినావరా కానీ ఏమో తిప్పి కొట్టడానికి చేతులు రావట్లేదురా బాలక చేతులు రాకగా చేతకాలని చెప్పు లేని పెద్దగా మేల వేసుకుని నన్ను బాలకరగా చూపించి నీ ప్రతాపు నీవెంత గమనించినా నీ మీద కరికరం కలుగుతుంది కానీ కసిరి ఎగడం లేదురా బాలక మాదా ఈ అవధి కొడుకు బుద్ధి చెప్పి పేరని చెప్పి నీ కుమార్ రక్షించుకో తెలుగు పదాలకి అర్థం చెప్పే ఇలాంటి డైలాగ్స్ మంచి ఉంటాయండి మరి మీకోసం హితుడా ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నిబ్బమున సూత సుతల కింద నిర్వహత లేనందువ ఎంత మాట ఎంత మాట ఇది క్షాత పరీక్ష గాని క్షత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువ నీ తండ్రి భరత వచ్చిన జన్మ మెట్టిది అతి దుభిక్షకరమైన నీ సంభవం మెట్టిది మట్టి గుండెలో పుట్టిదివి కదా నీది ఏ కులం ఇంత ఏళ అస్మాత్ పితామకుడు కురుకల వద్దని నీ శాంతనవుడు శివ సముద్ర భార్యకు గంగా గర్భము జనించలేదా ఈయనదే కులం నాతో చెప్పింది మేమయ్యా మా వంశకు మూల పరిచిన వశిష్ఠుడు దేవ వేషకు ఊరసపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అరుంధతి శక్తిని ఆ శక్తి జెండాల మీద పరాశుని ఆ పరాశుడు పళ్ళు పరిచిన మత్స్యగలిన మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరైన మా పితామ్మికతో మా తండ్రిని మా పినపుత అమ్మలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మార్జును నుంచి కీర్తింపబడిన ఈ విధుర మహదేవుని కనలేదా సందర్భాసులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతో శంకరమైన మా కుర్వంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అన్న వ్యర్థవాదములెందులకు ఇది అన్నగారు మరి అన్నగారు తనేడు నందమూరి బాలకృష్ణ గారు ఆయన వచ్చి మాట్లాడితే
అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా సింహ అనే మాటే సెంటిమెంట్. నాకైతే బాగా సెంటిమెంట్. మరి అదేవిధంగా మరి నిరూపించారు నరసింహాపురం నరసింహ సింహ నరసింహ నాయుడు. ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి, విజయవంతంగా ఆడాయి. నరసింహాపురం కూడా అంతే అద్భుతంగా థియేటర్లో ప్రేక్షకుల హోరాహోరీ చప్పట్లతో ఏలతో గోవలతో కలకలాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ విషు ఆల్ ది వెరీ బెస్ట్ నరసింహాపురం టీం. ఎన్నో సినిమాల్లో ఆవిడ నటనను చూపించి ఎంతో అద్భుతంగా అందరూ ఆదరించారు ఆవిడని, ఆ నటనని. అండ్ ఆవిడతో పాటుగా ఈ సినిమాలో పనిచేసిన ఇంకొక నలుగురు ముఖ్యమైన కారకులు, నలుగురు క్యారెక్టర్స్, వాళ్ళు కూడా స్టేజ్ మీకు వస్తే బాగుంటుంది. శ్రీకాంత్, జున్ను, శివ అండ్ ఇంకొక వ్యక్తి నేను ఇక్కడే ఉన్నాను, సో నాకు కొంచెం ఇంట్రడక్షన్ అవసరం లేదు. జునైద్, శివ అండ్ శ్రీకర్ మెయిన్ పిల్లర్స్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో కథ అంత భయంకరంగా నడుస్తుంది అంటే, ఖచ్చితం ఆయన వీరవిహారం చేస్తారంటే, మెయిన్ దుర్మార్గులు ఈ నలుగురే. వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా మూవీని ఇంత సపోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ. 30th థియేటర్స్లో మేము ముందుకు వస్తున్నాము. ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో, 30th వరకు కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేసి థియేటర్స్కి వచ్చి మూవీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేసి నెక్స్ట్ కెరియర్ బాగుండేలా ఒక ఆపర్చునిటీ మీ ద్వారా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీరాజ్ సార్కి, ఫనిరాజ్ గౌడ్ అన్నయ్యకి, నందకిషోర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ నరసింహాపురం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ నందువన్న గారు, రియల్లీ అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే నాకైతే రక్తం ముడికిపోతుంది. ప్రతి అన్న ఒక చెల్లెకి కష్టం వస్తే అలానే ఉండాలన్న, నిజంగా థ్యాంక్ యూ. ఈ నెల జూలై 30 మీరందరు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. కిల్ పైరసీ, ఆల్ ద బెస్ట్. నమస్కారం, నా పేరు జునేద్ జబ్బారి. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ శ్రీరాజ్ బల్ల గారు అండ్ మా ఫనిరాజ్ అన్నయ్య. ఫనిరాజ్ అన్నయ్య నాకు చాలా పాత నుంచి తెలుసు, అంటే మా విలేజ్ అన్నది అన్న. ఇంకా కర్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కర్ణ గారు, శ్రీరాజ్ బల్ల గారు అండ్ అందరి వల్లనే నేను ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 30th మూవీ, సో అందరు వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో పాటు చూడండి. థ్యాంక్ యూ. సినిమాలో కనుక అయిన క్యారెక్టర్ మీరు చూస్తే డెఫినెట్గా అడ్రస్ ఎక్కడుందో నన్నే వచ్చి అడుగుతారు. సో అంత వైలెంట్ క్యారెక్టర్ అన్నమాట. సో శివ, నీ మాటల్లో సినిమా గురించి. హలో అండి, అందరికీ నమస్కారం. జూలై 30 మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి థియేటర్స్కి మీ ఫ్యామిలీతో అందరూ వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారికి, ఫనన్నకి, నందన్నకి, సంపద్ అన్నకి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో మా నలుగురు క్యారెక్టర్లో ప్రొఫెసర్ మేడం గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆవిడ చేసిన ఈ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉండాలో అంత పర్ఫెక్ట్గా చూపించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు, ఈ సినిమాకి మీరు కూడా ఒక పాత్ర పోషించినందుకు. అండ్ అలాగే మీ నలుగురు, మా నలుగురు క్యారెక్టర్స్ ఏవైతే, నాలుగు క్యారెక్టర్స్ మేము చేసామో, అండ్ ఇంత నెగిటివ్ షేడ్లో నా తెలిసినంత వరకు చాలా తక్కువ సినిమాల్లో మీరు చూస్తారు. అండ్ మేము దాన్ని సద్వినియోగపరుచుకొని బాగా చేసామని మేము ఆశిస్తున్నాము. అండ్ మాకు సపోర్ట్ చేసిన శ్రీరాజ్ గారికి, నందు అన్నయ్యకి, ఫనిరాజ్ గారికి అండ్ అలాగే ఇంకా కొంతమంది అన్నయ్యలు, మాకు అందరూ కూడా అన్నయ్యల కింద మమ్మల్ని ఇక్కడ చూసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఇక్కడ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో అని కానీ, ఒక ఆర్టిస్ట్ అని కానీ ఎక్కడెక్కడ మాకు చూపించలేదండి. ప్రతి ఒక్కళ్ళు పర్సన్ టు పర్సన్ మమ్మల్ని బాగా చూసుకొని ఒక సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేసి సినిమాలో అందరం కలిసి వర్క్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరికీ కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ క్యారెక్టర్స్ బయటకు వచ్చిన తర్వాత మాకు మంచి ఫ్యూచర్ అండ్ మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకున్నారు. అండ్ మీ మీడియా వాళ్ళే అది చూపించాలి. అండ్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ ఉంటే మేము డెఫినెట్గా ముందు కొనసాగుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీరు మమ్మల్ని బాగా చూపించి డెఫినెట్గా ఈ సినిమాని మీ అందరూ ఆదరిస్తారని, మంచి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అద్భుతమైన క్యారెక్టర్ చేసిన వాళ్ళనమాట. సో వాళ్ళలో భాగంగా కళ్యాణ మాధవి గారు, మీ మాటలో నరసింహాపురం గురించి. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే గారికి, అలాగే పెద్దలు రామ్ సత్యనారాయణ గారికి, అలాగే మా ఆహ్వానాన్ని, నరసింహాపురం ప్రీ ఈవెంట్ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన, విచ్చేస్తున్న అందరికీ కూడా మా స్వాగత నమస్సు మాంజలి.
अलगे ఈవెంట్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది ముఖ్యమైన నెగటివ్ షేడ్ లో ఉన్న వాళ్ళు ఇంట్రోడ్యూస్ అయిపోయారు అందులో నేను కూడా ఒక నెగటివ్ రోల్ చేశానండి ఇందులో అంటే పాజిటివ్ కంటే నెగటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుందనో మరి నన్ను చూడగానే అలా అనిపించి నాతో ఈ క్యారెక్టర్ చేయించిన శ్రీరాజ్ బళ్ళా గారికి అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫణీ గారికి అలాగే నన్ను చక్కగా చూపించిన కెమెరా మ్యాన్ కర్ణ గారికి నేను థాంక్స్ చెప్పుకోవాలి అన్నిటికంటే మంచి రేపు మీరందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా బాగుంటుందండి సావిత్రి అనే ఒక క్యారెక్టర్ ని ఇందులో నేను చేయడం జరిగింది సో మీరు ముందుగా నేను రివీల్ చేయడం ఎందుకు వచ్చేస్తుంది ఆపుకుంటున్నాను 30th నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ చూసి మమ్మల్ని అందర్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం థాంక్యూ హాయ్ అండి నా పేరు రవివర్మ నేను శ్రీరాజ్ తమ్ముడిని ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ నేను కూడా చేశాను ఈ నరసింహపురం సినిమాకి నందకిషోర్ ఫణి అన్నయ్య ఈ ముగ్గురు కలిసి ఒక ఆపర్చునిటీస్ కోసం చూడకుండా సొంతంగా వాళ్ళే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుని వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ఆర్థిక పరంగా కానీ వాళ్ళ టాలెంట్ ఎంతైతే ఉందో దాన్ని వాళ్ళే ప్రమోట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది నాకు తెలిసి ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే సిస్టర్ సెంటిమెంట్ సినిమా ప్లస్ ఇందులో కమర్షియల్గా కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది డెఫినెట్గా ఈ సినిమా మీద మాకు చాలా నమ్మకం ఉంది మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి తుమ్మలపల్లి రామచంద్రన్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే మిగతా అందరికీ కూడా నమస్కారం అండి అది జనరల్గా ఈ అందరూ మాట్లాడేశారు ఏం చెప్పాలి నాకు తెలియదు మా బావ శ్రీరాజు నందకిషోరు ఎవరైనా అంటే అందరూ నాకు మాకు రూమ్మేట్స్ ఫ్రెండ్స్ అంత కలిసి కష్టపడి ఈ స్టేజ్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఎస్పెషల్లీ డైరెక్టర్ శ్రీరాజ్ గురించి చెప్పాలంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం టాలెంటెడ్ అందరూ టాలెంటెడ్ తమ్ము టాలెంటెడ్ వైఫ్ టాలెంటెడ్ సిస్టర్ టాలెంటెడ్ తన టాలెంటెడ్ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ టాలెంటెడ్ సింగింగ్ కానివ్వండి డబ్బింగ్ కానివ్వండి డైరెక్షన్ యాక్టింగ్ అంటే దీనికోసమే వాళ్ళు పుట్టారనమాట అంత నా ఇదిగా ఉంటుంది ఇందులో నాకు తెలిసినంత వరకు షూటింగ్ చేసినప్పుడు కూడా ప్రతిసారి యాక్ట్ చేసి చూపించేలా చేయాలి అంటే తను చేసిన దాంట్లో 50% చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఆ రేంజ్లో తను బాగా చేశాడు నాకు అందరికీ కూడా అది నిజంగా వండర్ఫుల్ అందుకని ఈ నరసింహపురం టీం నేను కూడా ఉన్నాను కాబట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్తాను అందుకు మించి ఇంకేం నేను చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు స్వామి శ్రీరాజ్ అన్న డైరెక్షన్లో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ నెల 30 రిలీజ్ అవుతుంది చూసి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఇంతే సెకండ్ ట్రైలర్ లాంచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ సీరియస్లీ నాకు మాట్లాడడం రాదు సారీ ఫర్ దట్ థ్యాంక్ యూ శ్రీ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీరాజ్ అండ్ నందకిషోర్ గారితో నేను వర్క్ చేశాను సో ఆబ్వియస్లీ వాళ్ళు బాగా చేస్తారు చాలా సీనియర్స్ సో వాళ్ళ గురించి చెప్పగలిగింది ఏమీ లేదు 30th మూవీ రిలీజ్ అవుతుంది సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూసి టీం అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వెళ్ళి తప్పకుండా చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని బ్లాక్ చేసి శ్రీరాజ్ గురించి ఎప్పుడు ఇన్వైట్ చేసినా తప్పకుండా వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటారు అండ్ ఫస్ట్ శ్రీరాజ్ గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు సో నేను అంత టైం తీసుకోను శ్రీరాజ్ డైరెక్టర్ కన్నా నాకు ఫస్ట్ చాలా దగ్గర చాలా క్లోజ్ అన్నమాట లైక్ ఈజ్ వెరీ స్వీట్ సోల్ అండ్ కరుణ గారు కూడా
అండ్ ఈ హోల్ టీమ్ నాకు చాలా దగ్గర లైక్ ఐ వర్క్ ఫర్ 2 మూవీస్ శ్రీరాజ్ది అండ్ ఈ 30th నరసింహపురంలో వస్తుంది తప్పకుండా అందరు చూసి ఈ టీమ్ని బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రముఖులందరికీ వేదిక మీద ఉన్న మిత్రులకి అట్లాగే ఈ సినిమా ముఖ్యులు శ్రీరాజ్ పనిరాజ్ నందరాజ్ అనాల నందకిషోర్ ఒకే ముగ్గురికి డైరెక్టర్లుగా యాక్టర్లుగా మరి బ్రహ్మాండంగా సినిమాలు పనిచేసి ఇప్పుడే ట్రయల్ చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం నా జడ్చర్ల కాన్సెన్స్ అబ్బాయి ఫనిరాజ్ గౌడ్ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేకున్నా అనుభవం లేకున్నా మరి ధైర్యంతో మరి ఈ టీంలో కలిసిన దానికి వాళ్ళు కలుపుకున్న దానికి కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను బ్రహ్మాండంగా మూవీలో పనిచేసినందుకు ఈ సినిమా 100% మంచిగా సక్సెస్ అవుతుందని నా పూర్తి నమ్మకం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాల్లో పనిచేయాలని ముఖ్యంగా మా పనిరాజ్ గౌడ్ను ఆశీర్వదిస్తూ మీకు అవసరమైన అన్ని రకాల సహసహకారాలు మా వంతుగా నా వంతుగా నేను అందిస్తానని మరి అట్లాగే మరి 30వ తారీఖు నాడు జడ్చర్లలో అంటే రాష్ట్రం అంతా రిలీజ్ అవుతా ఉంది జడ్చర్లలో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఇప్పటికే మరి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూసి జడ్చర్లను చూసి మరి వారికి ఎంకరేజ్ చేస్తాను తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను నరసింహపురం ఏంటో నాకు తెలియదు కానీ నందకిషోర్ నాకు తెలుసు నందకిషోర్ నాకు ఇక్కడ శ్రీకాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు శ్రీకాంత్ ఓ రోజు మా ఇంటి ముందు నుంచి రోడ్డు మోటార్ సైకిల్ మీద వెళ్తా ఒక బైగేట్ దగ్గర ఆగితే నేను హీరోరా అన్నాను అప్పుడు అట్లాగే నందు కూడా ఒకరోజు ఎక్కడో షూటింగ్లో కనపడితే నువ్వు నెక్స్ట్ ఉంటాను అంటే శ్రీకాంత్ నాకు సినిమాల్లో కంటిన్యూస్గా నా సినిమాలు అన్నిట్లో చేసి మొదట్లో 6 సినిమాలు కంటిన్యూస్గా 7 సినిమాల్లో తను ఒక సినిమాలో అయితే క్యారెక్టర్ లేకపోతే నేను వచ్చి ఏదో ఒకసారి చేస్తాను పాట బలవంతంగా యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన అట్లాగే నందు కూడా టీవీకి వచ్చినాక శ్రీకాంత్ ఎంతో నందు కూడా అంతే నాకు
అట్లాగే ప్రతి టీవీ దాంట్లో వచ్చి తను పనిచేసినా చేయకపోయినా వచ్చి ప్రొడక్షన్ అన్నా చేసి పెడతా ఉండేవాడు. సో మోస్ట్ చాలా క్లోజెస్ట్ పీపుల్ నాకు ఇద్దరు, శ్రీకాంత్, నందు. అలాంటి నందు ఇవాళ తను ఫస్ట్ ఈ సినిమాల్లోకి ఇంట్లోకి రావతాడు అనుకుంటే తనకు ఉద్యోగం ఉండేది. ఉద్యోగం మానేయాలా సార్, ఉండాలా రావాలా? రావయ్య ఉద్యోగంలో వచ్చేదానికంటే ఎక్కువ ఎక్కువ వస్తున్నారా ఇక్కడికి వచ్చి అను. వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయ్యాడు. అతనికి ఎంత ఇదంటే ఈ టీవీలు చాలలేదు, ఇది చాలట్లేదు నాకు, నేను సినిమాల్లోకి రావాలంటాడు. సినిమాల్లోనూ అంత ఈజీగా సినిమాల్లోకి రావటం. సో ఆ కసితో వెళ్ళాడు, మళ్ళీ బాంబే వెళ్ళాడు, ట్రైనింగ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అదే చివరికి క్రికెట్ ఆడితే సినిమా వస్తుందని క్రికెట్ ఆడాడు కొంతకాలం, టీవీలు మానేసి. పిచ్చోడో మంచోడో తెలియదు అనమాట. అంటే ప్యాషన్ మనిషికి, నేను దీంట్లోకి వెళ్ళిపోవాలి, దీంట్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఫైనల్గా నరసింహపురం తీశాడు, నటించి ఎంతో కొంత ప్రొడ్యూసర్ ఏలో కాలో పెట్టి దాంట్లో ఇప్పుడు సినిమా తీసి. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో అతను పొగిడేద్దామని కాదు, ఒక మనిషికి ఆ విగర్ ఉండాలి. మనిషి నేను ఇది చెయ్యాలి అనుకుంటే, నా శ్రీకాంత్ కూడా అంతే, పనికి వస్తానా పనికిరానా కాదు, వచ్చి కింద మీద పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటే సినిమాలు చేసేవాడు. చేసినప్పుడు ఎందుకు చేస్తారో, ఇంత రిస్క్ చేయాలంటే చెయ్యాలని సార్ నేను ఉండాలని నిలబడ్డాడు ఇంతకాలం. అలాగే నందు కూడా, నందు తను మంచి కెరియర్ టీవీల్లో, తను ఫుల్ బిజీగా ఉంటే టీవీ కాదు నేను సినిమాల్లోకి రావాలి అని, దీనికోసం క్రికెట్ కోసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మానేశాడు, మళ్ళీ బాంబేలో ఒక సంవత్సరం మానేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సినిమాకి వచ్చాడు. సో ఇంత కష్టపడ్డ మనిషి నిలబడాలి సినిమా, ఈ సినిమా ఆడాలి, అతని కోసం ఆడాలి. అంటే అతని కోసం అంటే నందు కోసం కాదు, నందులాగా కష్టపడే ప్రతి మనిషికి ఇది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. సో అంత కష్టపడి చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఇంత పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చేస్తారో, వాళ్ళ లైఫ్ పాడు చేసుకుంటున్నారో బాగు చేసుకుంటున్నారో తెలియదు, బట్ బాగుండాలి అటువంటి వాళ్ళు అందరూ. ఎందుకంటే వాళ్ళకున్న ప్యాషన్కి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది. సో అందుకని నందు బాగుండాలని, నందు సినిమా బాగుండాలని. అయితే వీళ్ళిద్దరితో నాకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఇద్దరు చాలా సౌమ్యులు, చాలా సింపుల్ మనుషులు, చాలా మర్యాదస్తులు. ఇద్దరు వీడు అప్పుడే దుర్యోధనుడు ఏదో సినిమా చూపించాడు, దుర్యోధన ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా చూపించాడు, భయం వేసింది. ఇప్పుడు ఈయన ట్రైలర్ చూస్తే భయం వేసింది. వీళ్ళు ఇటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు పాపం, కానీ ఇట్ట భయపెట్టే సినిమాలు చేస్తున్నారు. ప్రాబబ్లీ మనం ఇట్ట భయపెట్టే సినిమాలు అయితే చూస్తామని వాళ్ళు నమ్మేది పరిస్థితికి మనం తీసుకొచ్చాం వాళ్ళని. సో మనం మంచి సినిమాలు కూడా చూద్దాం, మంచి సినిమాలు అంటే చెడ్డ సినిమా అని కాదు, ఇంత వైలెన్స్ లేకుండా కూడా చూసే పరిస్థితికి మనం ఆడియన్స్ మారాల్సిన పరిస్థితి ఉంది. సో వైలెన్స్ ఉంటే ఏంటంటే వాళ్ళ ఓపెనింగ్ వస్తుంది సినిమాకి, బాగా వస్తుంది, రిసీవ్ చేసుకుంటారని ఆశ ఉంటుంది ప్రతి హీరోకి. ఆ ఆశతోనే ఈ సినిమా చేశారనుకుంటున్నా. బట్ మధ్యలో ఏదో ఒక షార్ట్ వస్తే నేను కొంచెం ఇది సమీర్ అడుగుతున్నాడు ఏంటనే ఒళ్ళు జలధరించదు, జలధరించడం కాదు బాబు, బొట్లు పడుతుంది. సో అంత భయపెట్టకుండా సినిమా బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గురించిన ఎమ్మెల్యే గారికి, అలాగే ఎవరిని ఎప్పుడూ పొగడని మా తమ్మరెడ్డి భరద్వాజ అన్నయ్య గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, సమీర్ గారికి, మా విబిజి రాజు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతలు బండిరాజు, నందకిషోర్, శ్రీరాజ్ ముగ్గురు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. ఇకపోతే ఈ సినిమాకి, శ్రీరాజ్కి సక్సెస్ కారణం ఏంటంటే అతను నమ్ముకున్న అతని టీం, కర్ణ ప్యారస్ అని కెమెరామ్యాన్, అతను 5 సినిమాలు చేస్తే 5 సినిమాలకి అతనే కెమెరామ్యాన్, అలాగే శివాబాయి ప్రసాద్ ఎడిటింగ్ అండ్ డిఐ, 5 సినిమాలకి అతనే, అలాగే చందు ఆది గ్రాఫిక్స్ కానివ్వండి, ఏం టైటిల్స్ కానివ్వండి, అన్నీ అతనే. ఇలాగా వీళ్ళందరూ ఒక టీం వల్లనే శ్రీరాజ్కి సక్సెస్ దొరుకుతుంది. నాతో 3 సినిమాలు శ్రీరాజ్ చేశాడు. ఈ 3 సినిమాలకి ఏ రోజున కూడా నేను షూటింగ్ వెళ్ళలేదు, అతని భుజం మీద వేసుకొని సినిమాని నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా 3 బాధ్యతలను అతను భుజాన్ని వేసుకుని సినిమాలు తీశాడు. ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఓన్లీ శ్రీరాజ్. ప్లీజ్ శ్రీరాజ్, ఇందాక ఎవరు అన్నారు వాళ్ళ కెరియర్ని చూపించుకున్న కోసం కష్టపడి వాళ్ళ సినిమా తీస్తారు, అక్కర్లేదు. శ్రీరాజ్కి ఆల్రెడీ కెరియర్ ఉంది. అతను అవంతిగానే ఒక సూపర్ హిట్ సినిమా నాతో తీశాడు అతను. ఆ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చినాయి, అలాగే అన్ని లాంగ్వేజ్లో కూడా సినిమా డబ్బింగ్ అయ్యింది. ఇంకా శ్రీరాజ్ కొత్తగా అతను టాలెంట్ చూపించడం కోసం చేయక్కర్లేదు, అతను ఎప్పుడు వస్తే అప్పుడు వెల్కమ్ చెప్పడానికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అతనికి ఎప్పుడు అతనికి వెనకాల సపోర్ట్ చేస్తాను. ఇకపోతే ఈ నరసింహపురం సినిమా ట్రైలర్ చూస్తే చాలా అదిరిపోయింది.
పెద్ద పెద్ద సినిమాలు 30 కోట్ల 40 కోట్ల సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయడానికి భయపడి ఓటీటీలో రిలీజ్ చేస్తున్న ఈ రోజుల్లో నా సినిమా థియేటర్లోనే రిలీజ్ చేస్తానని హీరో అండ్ కమ్ ప్రొడ్యూసర్ నందకిషోర్ కానివ్వండి, మా శ్రీరాజ్ కానివ్వండి, పండిరాజ్ గారు అందరూ ఎంతో పట్టుదల పెట్టి 23 తారీఖు సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ థియేటర్లో ఇంకా అక్కడక్కడ ఓపెన్ అవ్వడం వల్ల 30 తారీఖు మార్చి 30 తారీఖుని అద్భుతంగా రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లో దేవి థియేటరు, అలాగే అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు సంజయ్ 35 హైదరాబాద్లో. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి థియేటర్ ఇచ్చే నాదులు లేడు ఈ రోజుల్లో. కానీ నరసింహపురం సినిమా గురించి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఈ సినిమా మేస్తాం ముందని చెప్పేసి ముందుకొచ్చి అడుగుతున్నారంటే ఆ సినిమా ట్రైలర్ ఎఫెక్ట్ అది. సినిమా చిన్నోళ్ళ కొత్తవాళ్ళ పెద్దవాళ్ళని కాదు, సినిమా బాగుంటే సక్సెస్ఫుల్గా 100% జనం చూస్తారని నిదర్శనం ఈ నరసింహపురం సినిమా అవుతుంది. ఒక సినిమాలో ఎందాక నేను ట్రైలర్ చూస్తే మా అన్నయ్య గారు చెప్పినట్టుగా వైలెన్స్ ఎక్కువ ఉంది, జనానికి కావాల్సిన వైలెన్సే మెత్తగా మెత్తగా చెప్తుంది, ఎవరు వినట్లేదు. ఆ వైలెన్స్ చూపిస్తే జనం థియేటర్కి వస్తున్నారు కాబట్టి థియేటర్ సినిమా ఇది. ఓటీటీ కోసం కాదు, థియేటర్ కోసం తీసిన సినిమా, అది గ్రేట్ థింగ్. థియేటర్లో ఒక 6 నెలల నుంచి మనం ఎంత సంక్షోభంలో ఉన్నామో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా థియేటర్లో రిలీజ్ చేస్తాను ముందుకొచ్చిన మా శ్రీరాజుని అభినందిస్తూ ఈ సినిమా థియేటర్లో డెఫినెట్గా 200 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది 30వ తారీఖుని మంచి డేటు, అద్భుతమైన డేటు. ఇంకా ఎన్ని సినిమాలున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమాకి ఇస్తారో జరుగుతుంది కూడా. కాబట్టి ఈ సినిమా 100% హిట్ అవుద్ది, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే శ్రీరాజ్ నాకు ఓన్ బ్రదర్ లాంటివాడు, అంతకంటే ఎక్కువ కాబట్టి ఈ శ్రీరాజ్కి సక్సెస్ 100% వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్కి 10 సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు పెరిగారు, సినిమా విజన్ పెరిగింది, మనకి ఇన్కమ్ కూడా బోలు పెరిగింది. ఒకప్పుడు ఓటీటీ లేదు, ఈవేళ ఓటీటీలో నుంచి మనకి బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంది. కాబట్టి శ్రీరాజ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను చెప్తున్నా. అలాగే మేము ఊర్వశి ఓటీటీ పెట్టాం, దాంట్లో ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకి టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా మేము ఫుల్ 100% క్రెడిట్ బేసిస్లో ఇస్తున్నాం అందరికీ. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం. కాబట్టి శ్రీరాజు లాంటి టాలెంట్ ఇంకా బయటికి రావాలి, అందరూ కూడా బాగుండాలని, ఇండస్ట్రీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా నరసింహపురం సినిమాని ఉద్దేశించి దయచేసి ఇక్కడికి వచ్చేసిన మీడియా బ్రదర్స్ అందరికీ, మీరు ఉండండి అన్నయ్య, మాట్లాడండి వేదిక మీద పెద్దలకి, ముఖ్యంగా నా తమ్ముడు భరద్వాజ అన్నయ్యకి. తమ్ముడు భరద్వాజ అన్నయ్య ఆయన చిన్న సినిమాల దేవుడు. ఆయన ఎవరైనా పిలిస్తే వచ్చి ఖచ్చితంగా వస్తారు, పిలవగానే వచ్చి సినిమా బాగుంటే మెచ్చుకుంటారు, లేకపోతే 4 అక్షింతలు వేస్తారు. రెండు మాకు ఇష్టమే, ఎందుకంటే ఆయన లాంటి మనిషి నిజంగా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. అండ్ ఇలాంటి వ్యక్తే ఇంకొక వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య. పాపం టైర్డ్గా ఉన్నాను, బాగా ఇది అది రెస్ట్ తీసుకుంటానన్నా సరే నందకేశ్వర్ వదలకుండా 100 సార్లు ఫోన్ చేసి శ్రీకాంత్ అన్నయ్య ఇక్కడ రప్పించారు. ఎనివే, నరసింహపురంలో నేను ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, అంటే నాకు ఇవ్వలేదు మా శ్రీరాజ్. వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఆప్తమిత్రులు, కానీ సరే నెక్స్ట్ టైం చూద్దాం అన్నారు. సరే ఓకే అన్న. నేను కూడా ముఖ్యంగా నందకిషోర్ నాకు ఎంత ఇష్టం అంటే, ఒకవేళ అమ్మాయి ఏమిటో పెళ్లి చేసుకునేవాడి అమ్మా, అంత ఇష్టం. అంత నిజంగానే భరద్వాజ్ గారు చెప్పినట్టు చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి అనేది పక్కన పెడితే, చాలా కష్టం ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఈ స్టేజ్కి వచ్చాడంటే ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ బ్రదర్. సూపర్. అండ్ శ్రీరాజ్ ఎక్సలెంట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి ఈ 30వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ నరసింహపురం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదికని అలంకరించిన ఎమ్మెల్యే గారికి, భరద్వాజ్ గారికి, శ్రీకాంత్ గారికి, సమీర్ గారికి, మా గురుగారు రామ్ సత్యనారాయణ గారికి, మిగతా టీం అందరికీ శుభ సాయంత్రం. ఈ నరసింహపురం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నందకిషోర్ గారికి, శ్రీరాజ్ గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ ఆఫ్ నరసింహపురం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నందకిషోర్ నాకు సీసీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి క్రికెట్ దగ్గర నుంచి పరిచయం, అంతకుముందు పరిచయం అయినా క్లోజ్ అయ్యాడు అక్కడ నుంచి నాకు.
నాకే కాదు మా టీం అందరికీ ఒక లవబుల్ పర్సన్, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎప్పుడు చక్కగా డౌన్ టు ఎర్త్గా ఉంటూ అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు చాలా ఇష్టం నందకిషోర్ అంటే. అలాగే నాకు ఈ సినిమా నేను చూడడం జరిగింది, మొత్తం ఫుల్ ఫిల్మ్ చూశాను నేను. నాకు చూపించాడు అన్నయ్య, నువ్వు చూడాలి కంపల్సరీ అది అంటే మా ఇంట్లోనే హోమ్ థియేటర్లో చూడడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నందకిషోర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఒక అమాయకుడిగా కానీ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కానీ, అలాగే ప్రతి ఇది కూడా ఒక పిచ్చోడుగా నటించడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అటువంటి అది చేయలేము. అటువంటి చాలా అద్భుతంగా నటించారు. అంతగా అందరు ఆర్టిస్టులు, సిస్టర్ ఉషా సిస్టర్గా చేశారు కదా, తను కూడా బ్రహ్మాండంగా చేసింది, అందరూ హీరోయిన్ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా డైరెక్టర్ గారు రాబట్టుకున్నారు. శ్రీరాజు గారు అక్కడే అర్థమైపోయింది మీ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 30వ తారీఖు ఇది థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఈ పాండమిక్లో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా థియేటర్ని సినిమాని బతికించాలని కోరుకుంటున్నాను నేను. సో అలాగే ప్రొడ్యూసర్స్కి డబ్బులు తీసుకురావాలని, అలాగే ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అండ్ కరుణా సార్, దయచేసి స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ సినిమాకి పనిచేసి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అండ్ గెట్టం చేసిన మన గెట్టం వీరు గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేస్తున్న అద్భుతమైన టెక్నీషియన్ మన ఎడిటర్ శివ గారిని, ఈ సినిమాకి ఎంతో అద్భుతమైనటువంటి విఎఫ్ఎక్స్ అందజేసిన మన చందు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అద్భుతమైన క్యారెక్టర్ చేసిన మా శ్రీకాంత్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ శ్రీకాంత్. సినిమాకి మాకు ఎంతో అద్భుతమైన సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ అలాగే రవి, సాయిరాజ్ అన్న ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సాయిరాజ్ అన్న, ఈరోజు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకు కెరీర్ స్టార్టింగ్ డేస్ నుంచి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను వెన్ను తట్టి నడిపించిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సార్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలోకి రాగలిగాను. ఎందుకంటే సీరియల్స్ స్టార్టింగ్ డేస్లో ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెతుకునే టైంలో భరద్వాజ సార్ నాకు, నాతో పాటు నా మిత్రుడు ఉండేవాడు, మా ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఇచ్చి అప్పట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సార్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మారెడ్డి గారు, మా ఫణిరాజ్ గౌడ్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు, సార్ యాక్చువల్గా ఆయనని 2 సందర్భాల్లో కలిశాను. ఆయన ఎంత సహృదయం అంటే ఎప్పుడు అడిగినా కూడా కాదు అనకుండా మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించి సినిమాకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటూ మా ఫణిరాజుని యోగక్షేమాలు తెలుసుకుంటూ, అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఒక వ్యక్తి కష్టపడి ఒక స్టేజ్కి వస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండే సపోర్టు కేవలం ఒక చిన్న పర్సన్కి ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి సహృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ అలాగే సమీర్ భయ్య, ఈరోజు నేను సినిమా చేశాము, ప్రమోషన్ యాక్టివిటీస్ అనేవి ఏ సినిమాకైనా చాలా ఇంపార్టెంట్ అండి. మేము అంటే ఈ సందర్భంలో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. మాకు ప్రమోషన్ యాక్టివిటీలో పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి, టెలివిజన్లో ఉన్న పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి బైట్స్ తీసుకుని నాకు వెనకుండి ప్రోత్సహిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న సమీర్ భయ్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఆయన చెప్పినట్టు నేను ఆడదాన్ని అయితే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నిజంగా నేను ఆడదాన్ని అయితే ఆయన పెళ్లి చేసుకునేవాడిని. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ భయ్య. అండ్ అలాగే ఈరోజు ఇచ్చేసిన పెద్దలందరికీ, రామ్ సత్యనారాయణ గారికి, రాజుగారికి, అలాగే లిరీషా గారికి, గీతాంజలి గారికి, మా ఉషమ్మకి, మాధవి గారికి, అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీకాంత్ అన్నయ్య. శ్రీకాంత్ అన్నయ్య గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ టైం సరిపోదండి. నేను ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా
సీరియల్స్ నుంచి సినిమాకి వెళ్ళాలనే తపనతో ఏం చేస్తే సినిమాల్లోకి మనం ఎంటర్ అవుతాం అనే ఇదిలో ఉన్నప్పుడు క్రికెట్ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పిచ్చిగా ఆడే ఒక ఆటని ఆసరా చేసుకుని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు దానికి కూడా వెనక నుండి సమీర్ భయ్య లాంటి వాళ్ళు టెలివిజన్ ఇండస్ట్రీలో ఉంచే నన్ను సజెస్ట్ చేశారు వీడు క్రికెట్ బాగా ఆడతాడు అని. సో ఓకే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు విక్టరీ వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య వీళ్ళందరూ నా ఆటను చూసి నన్ను ప్రోత్సహించి ఆ రోజు ఎలా అయితే ప్రోత్సాహం ఇచ్చారో ఇప్పటికీ. ఈరోజు శ్రీకాంత్ అన్నయ్య నిజంగా ఆయనకు ఒంట్లో బాగాలేదు. సమీర్ భయ్య చెప్పినట్టు 100 సార్లు కాల్ చేశాను, కాదు 100 సార్లు కాదు 3 సార్లే చేశాను. 3 సార్లు చేస్తే నందా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏమనుకోకు రాలేకపోతున్నాను అన్నారు. అన్నయ్య మీరు వస్తే నాకు నాకు చాలా పెద్ద పండగ అని చెప్తే సరే నేను వస్తాను కొంచెం తొందరగా పంపించన్నారు. అన్నయ్య ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఇంకా నేను మాట్లాడాలంటే చాలా సమయం పడుతుందండి. మా సినిమా గురించి నేను మళ్ళీ ప్రత్యేకమైన సందర్భంలో చెప్తాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కళ్ళు, మా డైరెక్టర్ శ్రీరాజ్ బల్ల, అతను నా మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా. రాజా ఐ లవ్ యూ. నన్ను ఒక సినిమా మీద ఒక పెద్ద హీరోగా చూపించాడు. నేను అడిగాను అప్పటికి, రాజా నేను అంత అర్హుడినా అని అడిగాను. లేదు నీ గురించి నీకు తెలియదు అని నన్ను వెనక నుంచి ప్రోత్సహించి నేను ఈరోజు ఈ స్టేజ్లో నుంచోటానికి కారణం నా మిత్రుడు శ్రీరాజ్ బల్ల. ఇతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ఇప్పుడు సమయభావం వల్ల వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పలేను, వెనక నుంచి ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో నుంచి మాట్లాడగలుగుతున్నాం. అందరికీ, పాత్రికేయ మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నిజంగా ధన్యవాదాలండి. మీ అందరి వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మంచి ఇంత ఇలాంటి ఈవినింగ్లో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నాకు అనిపించింది తన క్యారెక్టర్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా దీనికి సూట్ అవుతుంది అనిపించింది. దొరికిపోయాడు, అడ్డంగా దొరికాడు పాపం. ఐ లవ్ యూ నందు. నందు పడిన కష్టమే ఈరోజు ఈ సినిమా. నాదే ఉంది డైరెక్షన్, రాసేసుకుంటాం, అక్కడి నుంచి దూకు, ఇక్కడి నుంచి పరిగెట్టు అని చెప్తూ ఉంటాం. కానీ ఆ దూకింది పరిగెట్టింది పాపం మహానుభావుడు నందువే. చాలా కష్టపడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఫైనాన్షియల్ టెన్షన్స్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ఈ సినిమాని లేపి ఈరోజు ఇంతమందికి చేరువ చేశాడు, ఇంత దగ్గర చేశాడు నందు. నందుని మనస్ఫూర్తిగా నేను, తను నన్ను ప్రేమించాడని నేను ప్రేమించట్లేదు, ఇది నిజం, పచ్చి నిజం. రేపు సినిమా చూసి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.